విద్యార్థుల విషయాల్లో తాము రాజకీయం చేయబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన అనిరుద్ మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతూ పాముకాటు గురై చనిపోయాడు. అనిరుద్ కుటుంబాన్ని స్థానిక బీఆర్ఎస్ నేతలతో కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాల ఆలనా పాలన చూసేవారే కరువయ్యారని, గత 8 నెలల్లో 36 మంది విద్యార్థులు మృత్యువాట పడ్డారని మండిపడ్డారు. అంతేకాకుండా సుమారు 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఇతరత్ర కారణాలతో ఆసుపత్రిలో పాలయ్యారన్నారు. ఏ తల్లికి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. నా కొడుకు నువ్వు చచ్చి 10 మందిని బతికించయ్యా, నేను అది కోరుకుంటున్నా. అది ఎగిరి నా కొడుకు తరపున కంటే